హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పూరి చేస్తున్నానండి. ముందుగా పూరికి కావాల్సిన కర్రీ తయారు చేస్తున్నాను. 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్ తురుము, బఠానీ, పచ్చిమిర్చి, 1 ఆలు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఒక స్పూన్ జీలకర్ర, 1 ఆనియన్, 1/4 వాసన పోయేంత వరకు వేయించుకుందాం. 2 పచ్చిమిర్చి, కరివేపాకు, 1 ఆలు, క్యారెట్ తురుము, బఠానీ, అన్నీ 1/4 వాసన పోయేంత వరకు వేయించు. 1 స్పూన్ అల్లం, 5 మినిట్స్ వేయించుకుందాం. ముందుగా 2 స్పూన్ల శనగపిండండి, కొంచెం కారం, కొంచెం సాల్ట్, వాటర్ వేసి కలుపుకుందాం. పావు టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ శనగపిండి అందులో వేసేస్తున్నామండి. వాటరు ఒక 10 మినిట్స్ ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక మూత పెట్టేసి 1 10 మినిట్స్ ఉడికించుకుందాం. పూరి పిండి అండి, ఆశీర్వాద్ పిండి, 1 స్పూన్, టేస్ట్ సరిపడ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ సాఫ్ట్గా కలుపుకొని పూరి చేద్దాం. పూరి చేసుకొని కాల్చుకోవాలి. రౌండ్గా చేసుకొని ఈ విధంగా దగ్గరకు వచ్చేలాగా చేసుకోవాలండి. రెడీ అయిపోయింది పూరి కర్రీ. రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.